హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నాయి. కాకపోతే ఈ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆ నిరసన కార్యక్రమాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఏ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. మొన్న కేవీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన కార్యక్రమం అయితే జరిగింది. పోస్టుల సంఖ్య పెంచాలని దాదాపు 10 లక్షల మంది ఎదురు చూస్తున్నారని, అలాగే నిన్న లగడు గోవిందరావు జాతీయ అధ్యక్షుడు నిరుద్యోగ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు లగడు గోవిందరావు ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు డిఎస్సి పోస్టుల సంఖ్య అయితే ఖచ్చితంగా పెంచాల్సిందే అని నిన్న లగడు గోవిందరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో రామన్న ఆధ్వర్యంలో ఒక మెమరాండం అయితే ఇవ్వడం జరిగింది పోస్టుల సంఖ్య పెంచాలని. ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి, అలాగే పోస్టుల సంఖ్యను పెంచాలని ఇక్కడ రామన్న ఆధ్వర్యంలో నిరుద్యోగ ఐక్యవేదిక నాయకులు డీవో కార్యాలయంలో ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. అలాగే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో దీక్షలు, నిరాహార దీక్షలు కానివ్వండి, పోస్టుల సంఖ్య పెంచాలని ధర్నాలు కానివ్వండి చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు ఏలూరులోను మరియు కర్నూలులో కూడా ఒక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో కూడా చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు పోస్టుల సంఖ్య అయితే పెంచాల్సిందే అని. ఇకపై ఈ వీడియో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రాష్ట్రంలో నిరుద్యోగులు తెలుపుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు మరియు దీక్షలు అయితే కానివ్వండి. ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా ఉద్యోగాల పోస్టులు పెంచాలని కోరుకుంటున్నట్లు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.